కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామ పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా నివా తుఫాన్కు దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిపిఐ తో ఎందుకు పత్తి కొనిపించలేకపోతుందని ప్రశ్నించారు. ధాన్యం 75 కిలోల బస్తాకు 472 రూపాయలు దోపిడీ జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతులను గాలి కొదిలేసిందని, పండించిన పంటకు కనీస మద్దతు ధరకు చట్టభద్రత లేకపోతే రైతు బ్రతికే పరిస్థితి లేదన్నారు. పార్లమెంటులో టీడీపీ సవరణలను చెప్తే వైసీపీ బిల్లుకు మద్దతు ప్రకటించిందని, రైతులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వ వైఖరేంటో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నందిగామ ఆయన అప్పుడు 2 నెలలు వర్షాలు పోయినా చీలకలు వచ్చారు కదా, ఇవాళ ఇంటర్ పోయి రోడ్ల పోయినా దిగొచ్చి ఏంటనే పరిస్థితి అడగడం ఇలా ఉంది. నందిగామ పరిస్థితి ఈ రోజు వచ్చి వసూలుకి వచ్చిందండి, 60 రూపాయలు 30 రూపాయలు వసూలుకి వచ్చారండి. కానీ రైతులు పట్టించుకునే లేరు, వాళ్ళు వసూలుకి అయితే బాగానే తిరుగుతున్నారు. వాళ్ళ మేము పాలపాడు గ్రామం అండి. నా పేరు బండారు కాంతారావు. నేను 5 ఎకరాలు మిక్స్ చేశాను, 5 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. మొత్తం వైర్లెస్ తెగులు బొబ్బు వచ్చిపోయింది. 2 నెలలు వాళ్ళని గురించి కూడా ఒక అధికారి కూడా వచ్చి అధికారి పాఠంగా అధికారులు వచ్చి ఎవరైనా సరే వచ్చి చూసిన వాళ్ళు లేరు. మా బాధలు దాన్ని చూచి ఇలా అని చెప్పిన వాళ్ళు లేరు. ఈ ఆటకు వచ్చిన వాళ్ళు లేరండి. చూచి కొద్దిగా అధికారుల వాళ్ళు మా అందరూ ఎవరైనా దయచేసి చేయాలి. నందిగామ మండలం అడిరావులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక పత్తి రైతు ఆవేదన సుబ్బారావు, కాంతారావు మిర్చి రైతు ఆవేదన. ఇక్కడ స్థానిక పరిస్థితులన్నీ కూడా రైతులు స్వామి గారు చెప్పారు. పత్తి ఏ విధంగా ఉందో చూడండి, మొత్తం ఈ విధంగా దెబ్బతిని మొత్తం ఇవాళ రైతు ఈ 61 సంవత్సరాల వయసులో సుబ్బారావు ఆయనకి 61 సంవత్సరాలు ఈ విధంగా పత్తి ఎప్పుడు కూడా దున్నేసిన పరిస్థితి లేదు. 4 క్వింటాలో 5 క్వింటాలో 10 క్వింటాలో చేతికొచ్చేది. ఇంత పచ్చిపాపం, ఇంత పచ్చికరు ఆయన 60 ఏళ్ల వయసులో ఇంతవరకు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మొత్తం ఇన్ని వేల హెక్టార్లలో పత్తి దెబ్బతింటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. ఈ విధంగా పత్తి దెబ్బతిని ఎదురు పెట్టుబడి పెట్టి మరి ఎదురే ఇంకా 5 వేలు ఖర్చు అయింది, 50 వేలు పోయింది, మళ్ళీ దీన్ని దున్నటానికి ఇంకో 5 వేలు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈ విధంగా పత్తి రైతు కన్నీళ్లు పెడతా ఉంటే చేతికొచ్చిన పత్తిని నందిగామ మార్కెట్ యార్డ్ తీసుకెళ్తే అక్కడ బయర్లు రావట్లా, పంజీచర్ల మార్కెట్ యార్డు, నందిగామ మార్కెట్ యార్డులో లేదా ఊళ్ళో రైతు గుంటూరు తీసుకెళ్ళి పత్తి అమ్ముకోవాలంటే ఇక్కడే దిక్కు లేదు నందిగామ మార్కెట్ యార్డులో. ఇంకా గుంటూరు మా వెళ్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఈ స్పిన్నింగ్ మిల్లు, జిన్నింగ్ మిల్లు వీళ్ళు మమ్మల్ని బతకనిస్తారా? వాళ్ళ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలే స్పిన్నింగ్ మిల్లు అవతారం ఎత్తి, జిన్నింగ్ మిల్లు అవతారం ఎత్తి ఇవాళ ఈ పత్తిని ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఎందుకు పత్తి కొనిపించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు? ఎందుకు మీరు బాధ్యత తీసుకోవట్లేదు? మిర్చి రైతు ఇప్పుడే కాంతారావు చెప్పాడు 100,000 రూపాయలు ఎకరానికి, ఎకరానికి పెళ్ళం పుస్తులు తాకట్టు పెట్టి వీళ్ళంతా కూడా సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు, రైతులు కొద్దిపాటి ఉన్న చేతి డబ్బుతో సమాజానికి పట్టి అన్నం పెట్టాలని వ్యవసాయం చేసే ఈ రైతాంగం ఇవాళ ఇంత పచ్చిపాపంగా పత్తి పోయింది, మిర్చి పోయింది. ఈ సుబాబులు 3,000 4,000 అమ్మేటప్పుడు పాదయాత్రలు చేశారు, ఇక్కడ పాదయాత్రలు చేసి ఈ కర్రలు పట్టుకొని పాదయాత్రలు చేశారు. మొన్న ఎన్నికలైన తర్వాత శాసనసభలో ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు, ఏమని? మేము సుబాబుల రైతును ఉద్ధరిస్తాం. ఈరోజు అడవిరావులపాడు గ్రామంలో రైతుల కష్టాలు వినాలని చెప్పి ఈరోజు దేవినేని ఉమా గారు రావటం, అదేవిధంగా ఇందాక నాయకులు చెప్పారు, మరి కనీస లోకల్ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఏ గ్రామంలో కూడా పర్యటించలేదు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరికి మరి రైతుల కష్టాలని, మరి ఇంత విపరీత కష్టకాలంలో కూడా
రైతుల్ని పరామర్శించడానికి ఎవరు ముందుకు వస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ రోజు పాదయాత్రలు చేసి అసెంబ్లీలో ప్రమాణాలు చేసి రైతుల ప్రభుత్వం అని చెప్పి చాలా డాంబికంగా చెప్పారు. మరి ఈరోజు చూస్తే కనీసం వర్షాలు వరదలు వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో ఒక్క అధికారి కానీ అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ముఖ్యంగా నాయకులు కానీ పర్యటించలేదు. దీన్ని బట్టే వాళ్ళ తీరును అర్థం చేసుకోవచ్చు. మరి ఇందాక రైతు చెప్పారు వాళ్ళ కష్టాలు, ఎంత పెట్టుబడి పెట్టాం, ఎకరానికి 50,000 పెట్టాము, 8 ఎకరాలు పెడితే 4 లక్షలు నష్టపోయామని చెప్పి కనీసం కూలీ కూడా ఎదురు ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా కూడా దున్నేస్తున్నారు, ఎదురు కూలీ పెట్టి దున్నిస్తున్నారు. మరి వాళ్ళ కష్టాలు మీరు అర్థం చేసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొద్దో గొప్ప పండిన పంటని మార్కెట్ ఏడో తీసుకెళ్తే అక్కడ బయర్స్ సహకరించట్లేదు, చైర్మన్ స్పందించట్లేదు. మరి దాదాపు 4 రోజులు అవుతుంది సీసీఐ కొనుగోలు స్టార్ట్ చేసి. మరి మీరు ఒకసారి వెళ్ళండి, వెళ్ళి పరిశీలించండి, అక్కడ ఎంత స్టాక్ ఉందో కూడా మీరు పరిశీలించండి. తప్పకుండా రైతుల పక్షాన్ని మీరు నిలబడాలి. మీరందరూ కూడా వీళ్ళ ఓట్లు మీరు అభ్యర్థించి మీ రైతుల ప్రభుత్వం అని చెప్పి వాళ్ళని మోసం చేశారు. ఈరోజు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కడు కూడా స్పందించకపోవటం చాలా బాధాకరం. అదేవిధంగా నిన్న మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ రైతులకి ఏ విధంగా మరి నష్టపోతున్నారో, మరి రైతుల బంద్ దేశవ్యాప్తంగా కూడా జరిగింది, దానికి సంఘీభావం తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా పార్లమెంట్ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా నిన్న కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మార్కెట్ యార్డులను ఏ విధంగా నిర్వీర్యం చేశారో, ఇంతకుముందు ఏ విధంగా మార్కెట్ యార్డ్ ద్వారా రైతు తను పండించిన పంటను అమ్ముకునేవాళ్ళు తిరిగి ఆ చట్టాన్ని తీసుకురావాలని, ఈరోజు దాన్ని నిర్వీర్యం చేయటం ద్వారా రైతు తాను పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని కొత్త రూల్ తీసుకురావడం వల్ల మరి అక్కడ కంచిచెల్ల మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు చేయట్లేదండి, డైరెక్ట్గా గుంటూరు వెళ్ళి కొనుక్కోమంటున్నారు. మరి గుంటూరు వెళ్ళి ఒక రైతు ఇక్కడ అడవిరాలపాడు రైతు గుంటూరు వెళ్ళి అమ్మాలంటే అతని ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ అక్కడ ఎవరు ఎంత చెప్తే అంతకు అమ్మేయాలి. ఆ దళారులకి ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ ఈ ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ఇంతకుముందు ఏదైతే ఉందో మార్కెట్ ద్వారానే కొనుగోలు చేయాలని ఒక ఆ రూల్ని చట్టబద్ధం చేయాలని, రైతుల పక్షాన్ని నిలబడాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.